తీసుకొని లాంగ్ షాట్ నొప్పాలి, అప్పుడు విజువల్స్. ఈరోజు మీ నాయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2 ఎకరాలు, మీ తాత పంచిచ్చింది మీ అబ్బా ఖర్జూర నాయుడు ఇచ్చింది 2 ఎకరాలు. 2 ఎకరాలకు 2 లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించినావు? అంత కొంప ఎట్లా కట్టినావు హైదరాబాద్లో? దాని గురించి కూడా మాట్లాడు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకంటే ఈ ప్రాంతం మొదటి నుంచి ఫ్యాక్షన్ ప్రాంతం కాబట్టి ఎక్కువ ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా జరగకూడదు. మా కార్యకర్తలు కానీ మా నాయకులను కూడా నేను అందరూ పిలిచి ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా జరిగేదానికి వీలు లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లేకుంటే మనగానపల్లె గేటు కూడా దాటలేవు నేను అనుకుంటే. ఈ విధంగా వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడి బురద తల్లిపోతే మేమేదో చూసుకుంటూ ఉంటాం అని చెప్పి మరి ఆలోచన లేదు. ఇక అన్ని చోట్ల ఇదే విధంగా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల మీద మాట్లాడితే ఎవరు కూడా ఓడ్చుకునే పరిస్థితి లేరు. ఖచ్చితంగా నీకు భరత పూజ అనేది ఖచ్చితంగా తప్పదు, ఎక్కడో సరే జరుగుతుంది. అది మనగానపల్లె నియోజకవర్గం నుంచే చూపిస్తా జనార్దన్ రెడ్డి, నా తడాకేదో చూపిస్తా. నేనేం అనుకుంటే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడదు, నీ నాలుగు కోల్సి కోస్తా చెప్తున్నా. నువ్వేదో ఊరికే ఉన్నాడు, కామ్గా ఉన్నాడు రామ్రెడ్డి, ఏదో ఏం మాట్లాడాడు అని అనుకుంటున్నావేమో. తిరగలేవు, నీ జీపులు కానీ నువ్వు కూడా మనుషులు కూడా నీ వెంట మనుషులు కూడా రారు. నీకు బట్టలు ఉతికేదానికి సాకలను కూడా రానియను. నేను ఏమనుకుంటున్నావు నేనంటే పాత రామ్రెడ్డి చూస్తే నువ్వు పరిగెత్తాలా డైరిప్పి. ఏమనుకుంటున్నావు నేనంటే అన్నీ వద్దనుకున్నా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నా, ప్రశాంతంగా ఉన్నా. ఫ్యాక్షన్ మీ నాయన రాజ్ చేసినాడా చంద్రబాబు నాయుడు? పెట్రోల్ పోసి అంటించినాడు ఇంకా. ఈరోజు ఇన్ని హత్యలు జరిగినాయి ఈ ప్రాంతంలో కానీ రాయలసీమ ప్రాంతంలో అంతా మీ నాయన కారకుడు. నన్ను అంటావు కమిషన్లో కాడుస్తా నేను. ఈ అబ్బ నువ్వు ఏం రా, 2 ఎకరాలు నా కొడుకు, నువ్వు 2 ఎకరాలు మీకు ఖర్జూర నాయుడు సంపాదించి 2 ఎకరాలు, 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎంత వచ్చినావు చెప్పు. ఏం శనిగలు అమ్మి సంపాదించినవా, మా గురించి మాట్లాడతావా? గవర్నమెంట్ భూమిని నేను 100 ఎకరాలు అమ్ముకున్నానని చెప్తా, రుజువు చేయి. నేను ఇప్పుడే నీకు పేపర్ మీద రాసిస్తా, రాజీనామా చేస్తా రా, లేకుంటే నువ్వు శాశ్వతంగా రాజకీయాలు మానుకుంటానని చెప్పు. ఈరోజు నుంచి పప్పుగాడు, పప్పుగాడు కాదు పాతది అది అందరికీ నోటెడ్ ఈరోజు నుంచి నిన్ను సంపూర్ణేశ్ బాబు అని పిలుస్తాం మేము, లోకేష్ బాబు కాదు. నువ్వు సంపూర్ణేశ్ బాబు అయితే కామెడీ ఏ విధంగా అయితే పండిస్తాడో నువ్వు కూడా సంపూర్ణేశ్ బాబులాగా నువ్వు కామెడీ చేసుకుంటూ నువ్వు పాదయాత్ర చేసుకోవాల్సింది తప్ప నీవు ఒక మంగళగిరిలో కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గెలవలేవు. నీ అసెంబ్లీలో అడుగు పెట్టలేవు. ఈరోజు శాపం పెడతా ఉన్నా నీకు.